అవినీతి నిరోధక శాఖ వలలో గాజువాక పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ చిక్కుకున్నారు. ఓ వ్యక్తి నుంచి 5000 లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయాడు. దీనికి సంబంధించి ఏసీపీ డీఎస్పీ రంగరాజు మీడియాకు వివరాలు తెలియజేశారు. గత నెల 30వ తేదీన ములగాడ సమీపంలో రోడ్డు ప్రమాదంలో నరేష్ కుమార్ పట్నాయక్ ఆయన తండ్రి మురళీధర్ తీవ్ర గాయాల పాలయ్యారు. అయితే హుటాహుటిన స్థానికులు అంబులెన్స్ సహాయంతో రోడ్డు ప్రమాద బాధితులను కేజీహెచ్ కు తరలించారు. చికిత్స పొందుతూ మురళీధర్ పట్నాయక్ మృతి చెందాడు. రోడ్డు ప్రమాదం నేపథ్యంలో గాజువాక పోలీస్ స్టేషన్ కేసు నమోదు కావడంతో కేసు దర్యాప్తు చేస్తున్న ఏఎస్ఐ సూర్యనారాయణ నరేష్ కుమార్ తండ్రి మురళీధర్ మృతికి సంబంధించిన పోస్టుమార్టం రిపోర్ట్ ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వడానికి 5000 రూపాయలు డిమాండ్ చేయడంతో బాధితుడు నరేష్ కుమార్ పట్నాయక్ ఏసీపీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీపీ డీఎస్పీ రంగరాజు ఆధ్వర్యంలో తన సిబ్బందితో వలపన్న రెడ్ హ్యాండెడ్ గా ఏఎస్ఐను పట్టుకున్నారు. కేసు నమోదు చేసిన ఏసీపీ అధికారులు నిందితుడు సూర్యనారాయణను విచారిస్తున్నారు. ఫాదర్ని తీసుకొని కోవిడ్ టెస్ట్ చేయడానికి గాను ములగాడ హౌసింగ్ కాలనీలోకి వస్తున్నప్పుడు అక్కడ బండి స్లిప్ అయ్యి ఇద్దరు పడిపోయారు. అదే రోజు రాత్రి వాళ్ళ ఫాదర్ చనిపోయారు. చనిపోయిన తర్వాత మన్నాడు గాజువాక పోలీస్ స్టేషన్లో కేసు కట్టారు. 304 కింద దాని ఇన్వెస్టిగేషను కేసు కరిసూర్నారాయణ అనే ఏఎస్ఐకి ఇచ్చారు. అతను ఇన్వెస్టిగేషన్లో ఇంక్వెస్ట్ చేసి పిఎం చేయించి డెడ్ బాడీని హ్యాండ్ ఓవర్ చేశాడు. దాన్ని పిఎం అయిన తర్వాత పిఎం సర్టిఫికేట్ గురించి ఈ నరేష్ కుమార్ పట్నాయక్ తిరుగుతున్నాడు, తిరుగుతూ ఉన్నట్టు వస్తాడు, దాని గురించి అని పిఎం సర్టిఫికేట్ కాపీ అడుగుతున్నాడు. అలాగే వాళ్ళ ఫాదర్ చనిపోయిన కేసులోనే కొడుకు మీద కేసు కట్టారు. కొడుకు మీద కేసు కట్టినప్పుడు యాక్చువల్గాను ఇద్దరం పడిపోయాము, దాంట్లో నా తప్పేం దీని గురించి నేను ఇక్కడికి వస్తే ఏదేమైతే నాకు ఒక సుమారు 15 రోజులుగా చెప్పుతున్నారు. నెక్స్ట్ 5000 డిమాండ్ చేస్తున్నారు. నేను ఆ కార్యం కూడా చేసుకోవడానికి నాకు ఇబ్బంది పడి, నేను డబ్బులు కట్టకుండా ఇబ్బంది పడి చేసుకోడాక నేను చాలా బాధపడుతున్నాను. దాని గురించి అనేసి నేను అడిగాను అతనికి, సూర్యనారాయణ ఏఎస్ఐ గారిని. అతను ఏమొచ్చి అన్నారు, నాకు 5000తో కన్నా రూపాయి తగ్గినా సరే నేను తీసుకోను, నేను ఎక్కువ డిమాండ్ చేయలేదు, 5000 డిమాండ్ చేశాను, డబ్బులు ఎప్పుడైతే సెట్ అవుతాయి అప్పుడు తీసుకుంటారు, అప్పుడు సర్టిఫికేట్